Hi friends, welcome to my channel Sakis Creative Corner. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నుండలను కృష్ణాష్టమి నాడు చేసి నైవేద్యం పెడతాం కదా, ఇవి కృష్ణుడికే కాదు పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఇవి ఎంతో ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా ఒక దలసరిగా ఉండే గిన్నెని తీసుకుని వేడి చేసి దానిలో ఒక స్పూను నెయ్యిని వేసుకోండి. గిన్నె ఇత్తడిదైనా పర్వాలేదు, అలాగే స్టీల్దైనా పర్వాలేదు, దలసరిగా ఉంటే మాడిపోకుండా ఉంటుంది. అందుకని నేను ఇత్తడి గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ని పోసుకోండి. కొంచెంగా పోసి కలుపుతూ ఉన్నాను. అలా కలపడం వలన ఉండలు అనేవి కట్టకుండా ఉంటాయి. ఈ పిండిని వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఈ పిండిని వాటర్ అబ్జర్వ్ చేసేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. రేషన్ బియ్యంతో ఆడించుకున్న పిండి అయితే వాటర్ తక్కువ పడుతుంది. గ్లాస్కి కొద్దిగా తక్కువగా వాటర్ని పోసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ వెన్నని నేను ఈ పిండిలో వేస్తున్నాను. ఒక గ్లాస్ పిండికి 2 స్పూన్స్ వెన్న అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలానే వెన్న తక్కువ అయినా ఈ వెన్నుండలు గట్టిగా ఉంటాయి, కొద్దిగా వెన్న ఎక్కువైనా విడిపోతూ ఉంటాయి. అలాగే నేను 1 టేబుల్ స్పూన్ నువ్వుపప్పుని తీసుకున్నా. మీకు ఇష్టమైతే నువ్వుపప్పును వేసుకోండి, లేదా వామను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నువ్వుపప్పు వెన్న పిండిలో అంతా కలిసేలాగా కలుపుకుంటున్నా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని అంతటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న పిండిని గోరువేడిగా ఉండగా బాగా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా పిండిని స్మూత్గా కలుపుకోవాలి. 1-2 మినిట్స్ పిండిని మదాయించుకుంటూ పిండిని కలుపుకోవడం వల్ల స్మూత్గా తయారవుతుంది. ఇది పాతకాలం వంట కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పిండిని వెన్న వేసి కలపడం వల్ల బాల్స్ అనేవి చాలా స్మూత్గా వస్తాయి. ఈ బాల్స్ చేయడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిండిని మొత్తం బయట పెట్టుకుంటే డ్రై అయిపోయి పగులు వస్తాయి. అందుకని కొంచెం కొంచెంగా తీసుకుని ఉండలు చేసుకోవాలి. అందుకని నేను ఈ పిండి ముద్దని మొత్తం 4 పార్ట్స్ కింద చేసుకుంటున్నాను. అందులో 3 పార్ట్స్ తీసుకుని పక్కన గిన్నెలో పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఇలా కొంచెం పిండిని తీసుకుని దాన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుంటున్నాను. ఈ బాల్స్ అనేవి మరీ పెద్దగా ఉంటే గుల్లగా రావు, చిన్నగా ఉంటేనే క్రిస్పీగా ఉంటాయి. ఇలా నూనె వేసుకుని బాగా కాగిన తర్వాత ఈ బాల్స్ని కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. ఇవి నెమ్మదిగా వేసుకుని మనం 1-2 మినిట్స్ అయిన తర్వాత కలుపుకోవాలి. ఈ వెన్నుండలు అనేవి ఒకదానికొకటి అంటుకోవు. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వెన్నుండలని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కృష్ణుడి జనరేషన్ నుండి ఇప్పటి వరకు వెన్నంటే ఇష్టపడని వారు ఉండరు కదా. అలాంటి వెన్నతో కొంచెం పేషెన్సీతో ఈ వెన్నుండలను తయారు చేసుకుంటే క్రంచీ క్రంచీగా టేస్టీగా వెన్నుండలు అనేవి రెడీ అయిపోతాయి. ఇవి పిల్లలకే కాదు మనం కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా తినేస్తాం. మీరెంతో కష్టపడి తయారు చేసిన ఈ వెన్నుండలను మీ పిల్లలు ఇష్టంగా తింటుంటే మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏ ఇంట్లో అయితే కృష్ణుడు రాధ లాంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి చాలా పేషెన్సీ అనేది ఉంటుంది. వాళ్ళు ఈ వెన్నుండలను చాలా ఈజీగా చేస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ రెసిపీని నాకు కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.